హలో వ్యూవర్స్, ఇవాళ న్యూస్ పేపర్ ఎనాలిసిస్కి స్వాగతం. మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని ప్రముఖ న్యూస్ పేపర్స్ అయిన ఈనాడు, సాక్షి మరియు ఆంధ్రజ్యోతి ప్రచురించిన వార్తా కథనాల మీద ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలగకుండా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. సో ఈరోజు మనం ఈనాడు హెడ్లైన్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక వణికిస్తున్న వరద, రాష్ట్రంలో ముమ్మరంగా వానలు, ఎగువ నుంచి గోదావరి వరకు భారీ ప్రవాహం అనైతే ఒకటి హైలైట్ చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో పొంగుతున్న వాగులు వంకలు, పెద్ద వాగు ప్రాజెక్టుకు గండి, విలీన మండలాలు పొంచి ఉన్న ముప్పు, ఏలూరు జిల్లాలో కొట్టుకుపోయిన కారు, నేడు రేపు భారీ వర్షాలు. యాక్చువల్గా 5 రోజుల పాటు వర్షాలు అన్నారు కదా, సో ఆంధ్రప్రదేశ్లో మరి భారీ ఎత్తులో అయితే వర్షాలు పడుతున్నాయంట. దానికి సంబంధించిన విజువల్స్ కూడా ఇక్కడ వేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా బురుగులంక రేవులో గోదావరి వరదకు కొట్టుకుపోయిన తాత్కాలిక రహదారి అని అయితే చెప్పుకొచ్చారు. అంతేకాదు తెలంగాణలోని అశ్వారావుపేట మండలంలో కూడా పెదవాగు కట్టపై నుంచి ప్రవహిస్తున్న వాన అని అయితే దాన్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారనమాట. అంతేకాదు మీరు ఇక్కడ చూడొచ్చు, పరీక్షా కేంద్రాల వారీగా నీట్ యూజీ ఫలితాలు వెల్లడించాలంటూ ఎన్డీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. సో దీని మీద అయితే చాలా చర్చలు జరిగాయి. ఇప్పుడైతే హైకోర్టు అట్లా చెప్పింది, దానికి మరి ఎలా ఏం చేస్తారన్నది చూడాలి. వికాసిత్ భారత్ను విరిచేస్తారా, 23న ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్పై సర్వత్రా ఆసక్తి, అభివృద్ధి సంక్షేమం మధ్య సర్కారు సమతుల్యత పాటించాలంటున్న ఆర్థిక నిపుణులు అని అయితే ఇంకొకటి ఒకటి హైలైట్ చేస్తారు. ఇక తెలుగుదేశం వైకాపా ఘర్షణ పొగరులో తీవ్ర ఉద్రిక్తత, దీని గురించి నేను సాక్షి ఏబిఎన్ న్యూస్లో వచ్చినప్పుడు అయితే చెప్తాను. అంటే ఇక్కడ మీరు చూడొచ్చు, నేర కౌగిలిలో బాల్యం అని అయితే ఇంకొక న్యూస్ని హైలైట్ చేశారు. లైంగిక దాడులకు తెగపడుతున్న బాలలు, హింసాత్మక నేరాల్లో ప్రమేయం, అశ్లీల దృశ్యాలు మద్యం మత్తుకు బానిసలుగా మారిన వికృత చేష్టలు, తల్లిదండ్రులు అప్రమత్తమే కీలకం అని అయితే ఇంకొకటి హైలైట్ చేశారు. 3 మైనర్లు కలిసి 8 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు, ఈ విషయం బయటపడుతుందనే ఉద్దేశంతో ఆ చిన్నారిని అంతమొందించేశారు, మృతదేహాన్ని ముళ్ళ పొదల్లో దాచేశారు. నిందితుల్లో 2 పదో తరగతి విద్యార్థులు కాగా 1 6వ తరగతి చదువుతున్నారు. పట్టుమని 15 ఏళ్ళైనా లేని వీరు అంతరార్థంలో అశ్లీల వీడియోలు చూడడానికి అలవాటు పడి ఈ దారుణానికి ఒడిగట్టారు. నంద్యాల జిల్లా ముచ్చుమర్రి సమీపంలో తాజాగా జరిగిన ఈ ఘటన బాల్యం పెడదారి పడుతున్న తీరుకు ఒక తాత్కారణం అయితే చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన న్యూస్ని ఈనాడు ఇలా హైలైట్ చేసింది. ఇక మనం సాక్షి న్యూస్ చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ చూసుకోవచ్చు మనం, బైడెన్కు కరోనా అంట, అమెరికా అధ్యక్షుడు బైడెన్కు కరోనా బారిన పడ్డారు, దాంతో కీలక దశలో ఎన్నికల ప్రచారానికి ఆయన విరామం ఇవ్వాల్సి వచ్చింది అని అయితే హైలైట్ చేశారు. సెంటర్ల వారీగా ఫలితాలు ఇవ్వాలి అని అయితే యూజీసీ నీట్కి సంబంధించిన దాన్ని కూడా హైలైట్ చేశారు. ఇక మీరు ఇక్కడ హైలైటెడ్ న్యూస్ ఏంటి అంటే ఎంపీ మిథున్ రెడ్డిపై దాడి, పొంగురూరులో రోజంతా టీడీపీ గూండాల విధ్వంస కాండ, మరణాయుధాలు రాళ్లతో పచ్చమూకల శైర విహారం. సో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాటు వేసి ముక్కమ్ముడిగా దాడి, నిలువరించేందుకు యత్నించిన మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్ఆర్సీపీ శ్రేణులపై రాళ్ల వర్షం, రెడ్డప్ప నివాసాన్ని చుట్టుముట్టి దుర్భాషలతో వీరంగం, వాహనాల ధ్వంసం, మాజీ ఎంపీ కారుకి నిప్పు, కళ్ళెదుటి ఓ ఎంపీపై దాడి, తెగబడ్డ పోలీసులు ప్రేక్షక పాత్ర పరిస్థితి చేయడంతో గాల్లోకి కాల్పులు జరిపిన మిథున్ రెడ్డి గన్మెన్, సొంత నియోజకవర్గంలో ఎంపీ ఎమ్మెల్యే పర్యటించకుండా అడ్డుకున్న కూటమి ప్రభుత్వం ఆయన అయితే హైలైట్ చేశారు. ఇదే న్యూస్ని మీరు ఏబిఎన్లో చూసినట్లయితే కనుక 7 టీడీపీ కార్యకర్తలకి ఇలా జరిగింది, ప్రాబ్లం అయింది అని అయితే చెప్పుకొచ్చారనమాట. కానీ ఈ న్యూస్ అంతా ఏమి వేయలేదు. సో జర్నలిజానికి పరాకాష్ఠ అని చెప్పాలి, జర్నలిజంలో కూడా అందరూని ఏం జరిగిందో అది రాస్తే బెటరు. ఈవెన్ సాక్షి అయినా సరే ఒక్క సైడే వెళ్ళిపోయి ఒక పార్టీని తిట్టడం అనేది మంచి విషయం అయితే కాదు, కొంచెం ఆలోచించుకుని అయితే చూసుకోవాల్సి ఉంది. ఇలాంటివి జరగకుండా మరి కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు అవ్వచ్చు, లోకేష్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, అసలు ఏమి ముందరికి తీసుకువెళ్తున్నారు, ఏపీని ఎక్కడెక్కడికి ఏమేమి తీసుకొస్తున్నారు అన్నది అయితే
వీళ్ళు గత ప్రభుత్వం మీద శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం కాదు, ఈ ప్రభుత్వంలో మేమేం చేయబోతున్నాం, మా విధి విధానాలు ఏంటి అన్న వాటిపై శ్వేతపత్రాలు వదిలితే బాగుంటుందన్న నా అయితే ఉద్దేశం. ఏపీలో ఆటవిక పాలన సాగుతుంది. ప్రధాని మోదీకి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ. ఈయన కూడా ఇంకా బయటకు రావాలి, బయటకు వచ్చి కొంచెం అందరితోనూ మాట్లాడాలి. ఈరోజు నిన్న హత్య చేశారు కదా, ఆయన ఇంటికి అయితే వెళుతున్నారు. నేను విడికొండకు వైఎస్ జగన్ అయితే చెప్పారు. టీడీపీ గూండాల చేతిలో హత్యకు గురైన పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబానికి పరామర్శ. వైఎస్ఆర్సీపీ నేతలంతా బాధిత కుటుంబానికి తోడుగా నిలవాలని ఆదేశం. హింసాత్మక విధానాలను వీడనాడాలి. ఎక్స్ వేదికగా చంద్రబాబుకు గట్టి హెచ్చరిక అని అయితే అది కూడా హైలైట్ చేశారు. ఇది ఈరోజు సాక్షి న్యూస్ పేపర్లో హైలైట్ చేసిన న్యూస్లు. ఇక మనం ఏబిఎన్ న్యూస్ చూసుకున్నట్లయితే ముంచెత్తన వాన, ఇది ఆల్రెడీ మనం ఇందాక చూసాము, ఈనాడు న్యూస్ పేపర్లో కూడా చూసాము. గంజాయి మత్తు వదిలేలా జగన్ పాలన, గంజాయి వనంగా ఏపీ. విశాఖ మాన్యం కేంద్రంగా సాగు మైనర్లు విద్యార్థులు యువతలపై వల, వాడవాడలో అమ్ముతున్న ముఠాలు. గత ఏడాది చివరి బాధితులు 23 లక్షలు. రాష్ట్రం నుంచి దేశమంతా అక్రమ రవాణా, ఎక్కడ పట్టుబడినా ఏపీ పేరే. 2019-20లో రవాణాలో ఏపీ టాప్, కట్టడిలో చంద్రబాబు సర్కార్ చర్యలు అని అయితే ఇంకొక న్యూస్ని వీళ్ళు హైలైట్ చేశారు. కానీ మనం దీని మూలాలు చూసుకుంటే కనుక వీళ్ళందరూ కూడా టీడీపీకి సంబంధించిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. అంటే 80% మంది టీడీపీ వారే కనిపిస్తున్నారు తప్ప, అంటే టీడీపీకి సపోర్ట్ చేసే వాళ్ళే కనిపిస్తున్నారు తప్ప వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు అయితే ఏమీ కనిపించట్లేదు. మరి వీళ్ళు దీన్ని ఎలా రాయడం అనేది మరి ఎంతవరకు కరెక్టా ఏంటి అన్నది చూడాల్సి ఉంది. అలాగే చావు రాజకీయం, నిన్న రషీద్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్ వేశారు కదా. యాక్చువల్గా రషీద్ అలానే షేక్ జిలాని వీళ్ళిద్దరు ఇంతవరకు ఫ్రెండ్సే. వాళ్ళిద్దరి మధ్యలో ఏదో గొడవ అయింది, ఆ గొడవల వల్లే ఇలా జరిగింది అని అయితే వీళ్ళు వేసుకొచ్చారనమాట. సో దానికి సంబంధించిన న్యూస్. పుంగనూరులో హై టెన్షన్, పోలీసులు సమాచారం ఇవ్వకుండా వచ్చిన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంట్లో మకాం. నేతి గుంటపల్లి రిజర్వాయర్ పరిహారం కోసం వచ్చిన రైతులు టీడీపీ కార్యకర్తలతో కలిసి రెడ్డప్ప ఇల్లు దిగ్బంధన. ముందే సిద్ధం చేసుకున్న రాళ్ళు బాటిళ్ళు కర్రలతో మిథున్ రెడ్డి బృందం దాడి. ప్రతిఘటించిన టీడీపీ శ్రేణులు, దాడుల్లో కానిస్టేబుల్తో సహా 12 మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు. 9 వాహనాలు ధ్వంసం. గాల్లోకి కాల్పులు జరిపిన ఎంపీ గన్మెన్. పోలీసుల బందోబస్తులో తిరుపతికి మిథున్ రెడ్డి అని అయితే హైలైట్ చేశారు. న్యూస్ని ఇట్లా వేశారు. ఇక మనం ఇక్కడ చూడొచ్చు, మిగతా శ్వేతపత్రాలు సభలోనే. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం, 22 నుంచి 26 వరకు అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు గవర్నర్ ప్రసంగం, మర్నాడు ధన్యవాద తీర్మానంపై చర్చ, ఆమోదం. మిగతా 3 రోజుల్లో రోజుకో శ్వేతపత్రంపై చర్చ. సెప్టెంబర్లో పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాలు. 15 అన్నా క్యాంటీన్లో ఆహార సరఫరాకు టెండర్లు. 22 ఖరారు చేస్తాం. 5 రూపాయలకే ఆహారం. డ్రైన్ల పూడికతకు 50 కోట్లు. 10 రోజుల పనులు పూర్తి. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు. చెత్త పన్నుపై సీఎంతో చర్చించి నిర్ణయం. మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష. పరీక్షా కేంద్రాల వారీగా నీట్ ఫలితాలు, నగర వారీగా 12:00 లోపు ప్రకటించాలని ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు. ఇది మొత్తం ఈరోజు ఉన్న న్యూస్ అన్నమాట. థ్యాంక్ యూ. మీ ప్రభు న్యూస్ అప్డేట్స్లో ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు మీకు ధన్యవాదాలు. అంతేకాదు, ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి 175 నియోజకవర్గాల న్యూస్ అప్డేట్స్ మీ మొబైల్లో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలి అనుకుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ట్యాప్ చేయండి. అంతేకాదు, వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.